కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టేశారు. ఆ యొక్క ప్రేమ గల ప్రభు త్వరలో రెండవసారి ఈ లోకానికి వస్తున్నారు. ఆయన ఎవరైతే నమ్ముతున్నారో వారందరినీ పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కూడా ఈ దానియేలు గ్రంథ ధ్యానాలకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఇది వాక్య ధ్యానంలో కొనసాగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, దానియేలు గ్రంథ ధ్యానాలు ధ్యానించే ధన్యత మాకు దయచేస్తున్నారు. వందనాలు. ఈ దానియేలు గ్రంథం ద్వారా మేము ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని ఈ లోతైన మర్మాలు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్ముడా మీరే మాకు కృప చూపించి ఈ యొక్క మర్మాలు మీరే మాకు బోధించండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామరు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనం దానియేలు గ్రంథాన్ని 5వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. దీనిలో ఇంతవరకు ఆ యొక్క రాజు అప్పటికి బెల్షాజర్ రాజు గారు. అసలైన రాజు ఆయన యొక్క తండ్రి గారు నాబోనైడస్ గారు. తన కుమారుడైన బెల్షాజర్ని సామంతరాజుగా పెట్టుకుని ఆయనకి తరబేతి ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇచ్చారు. ఆ యొక్క నాబోనైడస్ రాజు గారు ఎంతో ఆయన దైవత్వం కల వ్యక్తి. అంటే దేవుడు మతం అంటే చాలా ఇష్టం ఆయనకి. కనుక ఆయన ఇష్ట దేవత అయిన ఆ యొక్క చంద్రుడిని పూజించడానికి, ఆయనకి ఆలయం కట్టించడానికి అరేబియా ప్రాంతానికి, అంటే ఆయన యొక్క సొంత ప్రాంతం అరేబియా, టీమా అనే ప్రాంతం, అక్కడికి వెళ్ళినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. కనుక ఈ సంఘటనలు జరిగినప్పుడు అసలైన రాజు బబులోన్లో లేరు. ఆయన కుమారుడైన బెల్షాజర్ గారు రాజ్యాన్ని చేశారు. ఈ సంఘటనలన్నీ కూడా 539వ సంవత్సరం 539 BC అక్టోబర్లో జరిగిన సంఘటనలు అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా గత కార్యక్రమంలో. ఆ యొక్క రాజుగారు, తన యొక్క భార్యలు, తన ఉపపత్నులు, తన యొక్క మంత్రులందరూ కూడా ఆ పట్టణంలో ఉన్న పలుకుబడి గల పెద్దలందరినీ కూడా విందుకు పిలిచి వారు తప్ప తాగేసి సారా త్రాగేసి అంతతో ఆగిపోకుండా నిజదేవుణ్ణి, బైబిల్ గ్రంథం చెప్తున్న ఈ యొక్క యెహోవా దేవుణ్ణి, ఆయనే కృత నిబంధనలో యేసు ప్రభు అంటున్నాం, ఆయన కించపరచటానికి, ఆయన హేళన చేయటానికి ఆ యెరూషలేము దేవాలయంలో, ఆ దేవాలయము దేవుని యొక్క సేవలో వాడిన ఆ బంగారు పాత్రలను తెచ్చి దానిలో కూడా సారాయి త్రాగారు. దానివల్లనే, ఆ యొక్క సారాయి వల్లనే ఆ యొక్క మహాబబులోను ఓడిపోయింది ఆ రాత్రి. ఈ సందర్భంలో దేవుని యొక్క చెయ్యొచ్చి ఆ గోడ మీద రాసింది రాత, అది చూచిన రాజుగారికి వణుకొచ్చేసింది. ఏకంగా జ్ఞానులందరినీ పిలిచారు, ఎవ్వరు కూడా దాన్ని చదవలేకపోయారు. గత కార్యక్రమం నేర్చుకున్నాం కదా, వారి భాషే కానీ చదవలేకపోయారు. కారణం, అందరికీ పండగే, కనుక జ్ఞానులు కూడా వారు కూడా సారాయి త్రాగేసి ఉంటారు. కనుకనే కనీసం దాని అర్థం తెలియకపోయినప్పుడు వారి భాషలో చదవగలగాల, అది చదవలేకపోయారు. మేము చదవలేని దీన్ని దీని అర్థం మాకు తెలియదు అన్నారు. రాజుగారికి ఇంకా వణుకొచ్చేసేకంగా కాళ్ళు ఒక్కొక్క మోకాళ్ళు కొట్టేసుకుంటున్నాకంగా ఆ యొక్క దడతోటి. అప్పుడు రాణిగారు, అనేక మంది బైబిల్ పండితులు చెప్పేది ఏమిటంటే బహుశా నెబుకద్నెజర్ గారి భార్య, అంటే ఇప్పుడున్న బెల్షాజర్ గారి యొక్క అమ్మమ్మ గారు, ఆవిడొచ్చి, రాజా నువ్వు భయపడొద్దు, నీ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు దానియేలు, ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది, ఆయన పిలిచినట్లయితే ఈ యొక్క రాతను చదువుతాడు ఆయన, దీనిలో ఉన్న అర్థాన్ని చెప్తాడు నీకు అనగానే దానియేలుని రప్పించారు. దానియేలు గారు వచ్చిన తర్వాత దానియేలు గారితో అంటున్నారు రాజుగారు, నీవేనా దానియేలు అంటే? ఆ యొక్క మా తండ్రి నెబుకద్నెజర్ గారు, తండ్రి అంటే నిజానికి తాత, కానీ తండ్రిని సంబోధిస్తున్నాడు ఎందుకంటే
గౌరవంగా పెద్దవారిని తండ్రి అని సంబోధించారు. ఆ రోజుల్లో కూడా ఆ తండ్రి అయిన నెబుకద్నెజర్ గారు ఆ యెరూషలేము నుంచి తీసుకొచ్చిన ఆ బందీల్లో ఒకడు యూదుడు నువ్వేనా అన్నారు. నేనే నిండాను, కానీ నీవు ఈ విషయాలన్నీ కూడా నీకెంతో చక్కగా చదవగలవంటి, దాని అర్థాలు చెప్పగలవంటి పరిశుద్ధాత్మ నీలో ఉన్నదని విన్నాను. నేను దీనిని చదివి ఆ గోడ మీద ఉన్న రాతను దాని యొక్క అర్థాన్ని నాకు చెప్పినట్లయితే, భావాన్ని చెప్పినట్లయితే, నీకు ఓదారంగు వస్త్రం ఇస్తాను నీకు ధరించడానికి, తర్వాత మెడలో నీకు బంగారు గొలుసు వేయిస్తాను, నిన్ను మూడవ రాజుగా చేస్తాను అన్నారు. ఈ విషయాన్ని దానియేలు గ్రంథం 5:16 డానియేలు chapter 5:16 ఎప్పుడైతే రాజుగారు ఆ యొక్క ఆఫర్ ఇచ్చారు, ఫ్రీ ఆఫర్ అయితే, ఆ రోజుల్లో ఓదారంగు వస్త్రం అంటే రాజవంశీయులే వేసుకోవాలి, రాజుగారు లేకపోతే ఉన్నతమైన రాజ పనిలో ఉన్నవారు లేకపోతే రాజాస్థానంలో ఉన్నవారు. తర్వాత బంగారు గొలుసు, మూడవ రాజు తండ్రి అసలైన రాజు, ఈయన రెండవ రాజు బెల్షాజరు, కనుకనే బెల్షాజర్ తర్వాత అధికారం నీకు అంటే మూడవ రాజుగా చేస్తానన్నారు, మూడవ పాలకులుగా, థర్డ్ రూలర్ ఇంగ్లీష్లో. అప్పుడు దానియేల్ గారు అన్నారు, దానియేల్ గారు 5:17 రాజా నీ డబ్బులు నీ దగ్గర ఉంచుకో, నీ బహుమతులు ఎవరికైనా ఇచ్చుకో, కానీ నేను మాత్రం ఈ యొక్క రాతను చదివి దాని అర్థాన్ని నీకు చెప్తాను అన్నారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దానియేల్ గారు ఇక్కడ డబ్బులకి అయితే బంగారు గొలుసుకి ఆ యొక్క పదవికి పొరాకులాడే వ్యక్తి కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికి ఆయన ఎప్పుడు భయపడలేదు, దాన్ని మార్చలేదు, ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పే ధైర్యం గల వ్యక్తి దానియేలు. కనుకనే అన్నాడు, రాజా నేను అది చెప్తాను. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలా. ఈ రోజుల్లో అనేక మంది బోధకులు కూడా డబ్బు కొరకు లేదా సంపాదన కొరకు పదవు కొరకు ప్రోకలాడుతున్నారు. ఆ డబ్బిస్తేనే వాక్యం చెప్తానంటున్నారు, ఇంత డబ్బిస్తేనే నేను వచ్చి వాక్యం చెప్తానని పెద్ద పెద్ద సేవకులు ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తోటి సేవకులారా, డబ్బు కొరకు కాదు మనం వాక్యం చెప్పవలసింది. దేవుని వాక్యం ఇది, దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. మనకు కావాల్సిన అవసరాలు, మనకు కావాల్సిన డబ్బులు దేవుడిస్తారు, దేవుని మీద ఆధారపడతాం, మనుషుల మీద కాదు. కారణం ఏంటంటే మనుషులు కొంతకాలమే లేదా కొంతసేపే మనకి మేలు చేయగలరు, ప్రభువు చేసిన మేలు అయితే ఎంతకాలమైనా సరే అది తరగదు. కనుక డబ్బు కొరకు కాదు మనం చేసే సేవ పరిచర్య లేకపోతే వాక్యం చెప్పటం, ప్రభు కొరకు ఆయన మహిమ కొరకు ప్రజలు రక్షించబడాలని. దానియేలు గారు అన్నారు, రాజా నీ యొక్క తండ్రి అయిన ఆ నెబుకద్నెజర్ గారికి ఆ మహోన్నతుడగు దేవుడు, తండ్రి అంటే తాతగారు, మహోన్నతుడగు దేవుడు ఆయన ఈ రాజ్యాన్ని ఇచ్చారు. ఆయనకి ఈ రాజ్యం ఆయనకు వచ్చిందంటే ఆయన సొంత శక్తి కాదు, ఆ మహోన్నతుడకు దేవుడు ఇచ్చారు. తర్వాత ఘనతనిచ్చారు ఆయన నెబుకద్నెజర్కి. ఇవన్నీ ఇస్తే ఆ యొక్క నెబుకద్నెజర్ గారు మర్చిపోయారు విషయం. ఆ యొక్క నెబుకద్నెజర్ గారు ఆ యొక్క సింహాసనం మీద కూర్చుని ఏం చేశారు, ఎవరినైతే ఆయన చంపాలనుకున్నాడు ఆయన చంపేశారు, ఎవరినైతే తొక్కేయాలనుకున్నాడు వాడిని తొక్కేశాడు, ఎవరినైతే హెచ్చించాలనుకున్నారో వారిని హెచ్చించాడు, ఎవరినైతే తగ్గించాలనుకున్నాడో తగ్గించారు, ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనకు అధికారం చేతిలో ఉన్నప్పుడు, మనకు పెద్ద పదవిలో ఉన్నప్పుడు, మనం ఏదన్నా ఒక బాధ్యత గల ఒక గొప్ప పదవిలో ఉన్నప్పుడు మన యొక్క మానవత్వాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు చాలామంది. చాలా విచారం ఏంటంటే సంఘాల్లో కూడా, క్రైస్తవ సంస్థల్లో కూడా ఆ అధిపతులుగా ఉంటున్న వారు తక్కిన వారిని చాలా తక్కువగా చూస్తూ కించపరుస్తూ తోటి మానవులుగా వారిని గౌరవించటం లేదు దేవుని బిడ్డలుగా. అది మనకు తగదు. నెబుకద్నెజరు ఈ విధంగా చేశాడు, కనుకనే దేవుడు ఆయనకి శిక్ష వేశాడు. ఆ శిక్ష మనకెవరికి కూడా రాకూడదని మనం కోరుకుందాం. కారణం ఏంటంటే మనం కూడా ఆ విధంగా చేసినట్లయితే, మన ఇష్టానుసారంగా చేసినట్లయితే, అధికారం నా చేతిలో ఉంది, పదవి నాకున్నదని దేవుడు ఒక రోజున నేను లెక్క అడుగుతాడు, నీకు శిక్ష వేస్తాడు మనకి. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే రాజుగారు ఈ లోకమంతటిని జయించేశాడు ఆ రోజుల్లో, కనుకనే ఎంతో గర్వించాడు.
ఎంతో గర్వించాడు. డానియేలు గ్రంథం 5:20, డానియేలు చాప్టర్ 5:20. అయితే ఆ యొక్క గర్వించడం వలన, ఆ యొక్క ఈ విధంగా గర్వించి దేవునికి మహిమ తేలేదు, దేవునికి మహిమ తేలేదు, ఇదంతా నా శక్తి అనుకున్నాడు, నా యొక్క యుక్తి అనుకున్నాడు, నా ఘనత అనుకున్నాడు, నా యొక్క శక్తి యుక్తుల చేత నేను ఈ రాజ్యాలన్నింటిని కూడా జయించేశాను అనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా సరే మనం గుర్తించవలసింది ఏమిటంటే అది ప్రభు శక్తి వల్ల మనం చేయగలుగుతున్నాం, మన సొంత శక్తి కానే కాదు. ఇది మాత్రం మనం ఇప్పుడు కూడా మర్చిపోవద్దు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అతిశయం పొందాడు ఆయన. అయితే దేవుని బిడ్డలుగా మనం దేనిని బట్టి అతిశయించొద్దు? మన అందాన్ని బట్టి, మన పదవును బట్టి, మన చదువును బట్టి, మనకున్న ఆస్తిని బట్టి, దేనిని బట్టి కూడా గర్వించకూడదు. ఇవన్నీ ఎవరిచ్చారు మనకి? దేవుడిచ్చారు మనకి ఇవన్నీ కూడా. దేవునికే మహిమ తేవాలా? మనం గర్వించవలసింది దేని గురించి అంటే మనకున్న రక్షణను బట్టి, ఆ రక్షకుడైన యేసును బట్టి, ఆ యేసు ప్రభు మనకు చూపిన కృపను బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయనను బట్టి మనం గర్వించాలి తప్ప మనకున్న దేనిని బట్టి గర్వించవద్దు. అలా గర్వించినట్లయితే ఆ గర్వించిన నెబుకద్నెజర్ను దేవుడు ఏం చేశారు? గడ్డి తినిపించారు. పశువులు ఏ విధంగా గడ్డి తిన్నాయో ఆ విధంగా గడ్డి తిన్నాడు. మనం అనుకోవచ్చు మనుషులు ఎవరైనా గడ్డి తింటారా, ఇదేదో కల్పించిన కథలాగా ఉంది అనుకుంటున్నాం మనం. ఇది అక్షరాల నిజంగా జరిగింది. ఇది ఒక రకమైన పిచ్చి, దీన్నే మెంటల్ సిక్నెస్ అంటున్నాం. అయితే మెంటల్ వచ్చేసింది అంట మనం ఆ యొక్క వాడుక భాషలో, అంటే పిచ్చి పెట్టేసింది. మరి పిచ్చి పెట్టేసినట్లయితే వారు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కారణం వారి యొక్క ఆ మైండ్ సరిగా పనిచేయట్లేదు, వారి మనసు సరిగా ఆధీనంలో లేదు కనుక. అయితే ఇప్పుడు కూడా ఈనాటికి కూడా ఇలాంటి పిచ్చి పట్టిన వారు అక్కడక్కడ మనకి ప్రపంచంలో కొన్ని కేసులు వచ్చాయి. ఈ విధంగా పిచ్చి పెట్టి పచ్చగడ్డి పశువుల్లాగే తిని పశువులాగే ప్రవర్తించే ఆ యొక్క పిచ్చితనాన్ని మ్యాన్ వుల్ఫ్ సిండ్రమ్ అంటున్నారు ఇంగ్లీష్లో, లేకపోతే ఇది ఆ యొక్క మెడికల్ భాషలో లైకాంత్రఫీ అంటున్నారు దాన్ని. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఆ లండన్లోని పిచ్చి ఆసుపత్రిలో ఒక వ్యక్తి, పిచ్చి పెట్టిన వ్యక్తి ఈ విధంగానే పశువుల్లాగా గడ్డి తింటూ ఆ మురికి నీరు త్రాగుతున్నట్లుగా వారు గమనించారు. అంటే ఆ రోజుల్లో కూడా నెబుకద్నెజర్కి వచ్చింది ఆ మ్యాన్ వుల్ఫ్ సిండ్రోమ్, లేకపోతే ఆ లైకాంత్రఫీ అనే పిచ్చితనం. దేనివలన దేవుడు ఆ శిక్ష వేశారు? గర్వించిన బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ గర్వం మనకు పనికిరాదు. కారణం ఎవరైతే గర్విస్తున్నారో, గర్విస్తులు ఉన్నట్లయితే దేవుడు వారిని అసహించుకుంటారు. ఆ యొక్క గ్రద్దను చూసినట్లయితే ఎంతో ఎత్తులో, అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగురుతుంది, అన్ని పక్షుల కంటే ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. ప్రభువారు అన్నారు ఒబద్యా 1:4, ఒబద్యా 1:4 ఈ విధంగా ఉన్నది. ఆ యొక్క గ్రద్ద అన్నిటికంటే ఎత్తుగా గూడు పెట్టుకున్నప్పటికీ, నక్షత్రాల్లో పెట్టుకున్నప్పటికీ గూడు, దాన్ని నేను కింద పడగొడతాను. అంటే మనం ఎక్కడున్నప్పటికీ దేవుని శిక్ష వచ్చినట్లయితే తప్పించుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం మర్చిపోకూడదు. దేనిని బట్టి గర్వించొద్దు. గర్వించిన వాడికి దేవుడు నెబుకద్నెజర్గా శిక్ష వేశారు. ముందుగానే చెప్పారు దానియేలు గారు 4:5, నీకు ఇటువంటి గతి పడబోతుంది, నీవు మారాలా, నీ జీవితం మారాలా అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితాలు కడవర కాలంలో అటువంటి గర్వం దేనిని బట్టి ఉన్నప్పటికీ దానిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి తగ్గించుకొని ప్రభువునందు, ఆయన రక్షణందే మనం ఆనందిస్తూ జీవించినట్లయితే మనకు దీవెన వస్తుంది. ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు, అదేంటంటే కుక్క దేనికి పెంచుకుంటాం? అది ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు, దొంగలు వచ్చినప్పుడు మురుగుతుందని. ఆ కుక్క మొరగకుండా ఉందనుకోండి, అంటే మూగ కుక్క అనుకోండి, ఆ కుక్క వలన ఉపయోగం ఏముంది? అయితే ప్రభు అన్నారు యెషయా గ్రంథం 56:10, Isaiah 56:10, Isaiah 56:10 ఈ విధంగా ఉన్నది. ప్రభు ఆయన యొక్క సేవకుల గురించి, లేకపోతే ఆనాటి మత నాయకుల గురించి,
మత ప్రబోధల గురించి చెప్తూ వారు గుడ్డివారు అంటే వారు చూడలేదు ఏం జరుగుతుందో. తర్వాత వారు మొరగలేని కుక్కలు అని వారిని పోల్చారు. దేనికి? ఏదన్నా అక్రమం జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే, పాపపు జీవితం ఉన్నట్లయితే దానిని వాక్యం ద్వారా మనము ఖండించాలి. వాక్యం ద్వారా దాన్ని ఎత్తి ఇది మనకు తగదని చెప్పాలి మనం. చాలాసార్లు దేవుని సేవకులు కూడా చూచి చూడనట్లు పట్టించుకోకుండా, ముఖ్యంగా ఎవరైతే ఉన్నత కుటుంబాల్లో నుంచి ధనికులు ఉంటున్నారో లేకపోతే పలుకుబడి గల స్థానంలో ఉంటున్నారో సమాజంలో, వారిని గద్దించడానికి ముందుకు రావటం లేదు. ప్రే దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే చూడండి, రాజుగారినే దానియేలు రాజుగారి దగ్గర చెప్తున్నారు ఇంత ధైర్యంగా, నీ తండ్రి ఈ విధంగా చేశాడు కనుకనే దేవుడు ఆ విధంగా శిక్ష వేశాడు. అయితే అంటున్నారు దానియేలు గ్రంథం 5:20 బెల్షాజర్ రాజుగారు, నీవు నీకు ఈ సంగతులు అన్నీ తెలుసు కదా, నీకు ఈ విషయాలు అన్నీ తెలుసు, ఇది నీ యొక్క తాతగారికి నెబుకద్నెజర్ గారికి ఏమేమి జరిగినాయో, ఏ విధంగా గడ్డి తిన్నాడో మీకు తెలుసా అవన్నీ కూడా. అంటే నెబుకద్నెజర్ గారు గడ్డి తినే సమయానికి బెల్షాజర్ గారు, ఆయన కనీసం 10 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. అంటే 10 సంవత్సరాలు బాలుడు ఉన్నాడంటే ఇంట్లో ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు గర్వించావు, నువ్వు కూడా హెచ్చించుకున్నావు, తగ్గించుకోలేదు. దేని వాక్యం ఏం చెప్తుంది మనకి? మత్తయి సువార్త 23:12 Matthew 23:12 Matthew 23:12 ఈ విధంగా ఉన్నది, తన్ను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడను. ఎవరైతే తగ్గించుకుంటున్నారో దేవుడు వారిని హెచ్చిస్తారు, ఎవరైతే వారు హెచ్చించుకుంటున్నారో దేవుడు ఏం చేస్తారు, వారిని తగ్గిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డగా కడవర కాలంలో జీవిస్తున్న దేనిని బట్టి కూడా మనం హెచ్చించుకోవద్దు. మనం తగ్గింపు జీవితం మనకు కావాలి. కనుకనే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది మనకి? 2 Timothy 3:16 దైవావేశం వలన, అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం వలన కలిగిన ఈ యొక్క వాక్యము మనల్ని గద్దించడానికి, ఉపదేశం చెప్పడానికి, మంచి మార్గంలోను పెట్టడానికి, తప్పులు దిద్దటానికి మనకు ఉపయోగపడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలు సరిదిద్దుకొని, మనలో తప్పులు ఉంటే తొలగించుకొని, తగ్గించుకొని మనం జీవించాలి. బెల్షాజరు ఆ విధంగా చేయలేదు. మా తాతకి ఇలా జరిగింది, మా తాత హెచ్చించుకున్నాడు, లేకపోతే మా తాత ఈ విధంగా గడ్డి తిన్నాడు, నేను ఈ విధంగా గర్వించకూడదు అని ఆయన పాఠం నేర్చుకోలేదు. ఏం చేశాడు? ఆయన యొక్క భార్యలు, ఆయన ఉపపత్నులందరూ కూడా ఆ యొక్క విగ్రహాలు రాతితో, చెక్కతో, లేకపోతే వెండితో, బంగారంతో చేసిన ఆ యొక్క ప్రతిమలకు వారు పూజిస్తూ డ్యాన్సులు వేస్తూ నిజదేవుని కించిపరిచారు. నిజదేవుని యొక్క ఆ యొక్క ఆలయపు సేవలో వాడిన పాత్రల్లో వారు సారాయి తాగి, అంటే వారు తాగటానికి పాత్రలు లేక కాదు సుమా, త్రాగటానికి ఆ కప్పులు లేకపోతే గ్లాసులు లేక కాదు, కానీ దేవుణ్ణి చులకనగా తీసుకుని హేళన చేయటానికి, ఈ దేవుడు అసమర్థుడని అందరికీ చెప్పటానికి వీరు సారాయి త్రాగారు. కనుక దానియేలు గారు 5:23 Daniel 5:23 అయితే, నీవు నీ యొక్క పత్నులు, నీ యొక్క రాణులు, నీ ఉపపత్నులు వారందరూ కూడా వీటిలో త్రాగారు సారాయి, దాని గురించే దేవుడు ఆ యొక్క శిక్ష నీకు పంపించారు, ఈ రాత రాయించారు. ఆ యొక్క విగ్రహాలకి నువ్వు ఎంతో మహిమ చెల్లించేశావు, నిజదేవుని కించిపరిచావు అని భయం లేకుండా ధైర్యంగా చెప్పాడు. ఏది కూడా దాచకుండా, ఏది కూడా నాంచకుండా, లేకపోతే ఏదో 2 అర్థాలు వచ్చేలాగా చెప్పకుండా సూటుగా చెప్పాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి ప్రియ తోటి సేవకులారా. వాక్యంలో ఉన్నది దాన్ని మనం సూటిగా చెప్పాలి. కడవరకాలలో ఉన్నాం, మనం సూటిగా చెప్పినట్లయితే వారి జీవితాలను కొంతమంది మార్చుకునే అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే ఏం జరుగుతుంది? వీరు నశించిపోయే ప్రమాదం ఉన్నది. కనుకనే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దానియేలు గారు ధైర్యంగా చెప్పారు, నేను ఇలా చెప్పినట్లయితే రాజుగారు కోప్పడి నాకు శిక్ష వేసేస్తారేమో, లేకపోతే నా యొక్క ప్రాణాన్ని తీసేయమని ఆజ్ఞ ఇవ్వచ్చు, రాజుగారు చేయవచ్చు అది కావాలన్నట్లయితే. ఇతను వెంటనే తల నరికేయండి అంటే నరికేస్తారు సేవకులు తీసుకెళ్ళి ఆ యొక్క బట్టలు, రక్షక బట్టలు. కానీ దానియేలు గారు భయపడలేదు. కారణం,
దేవుని యొక్క వర్తమానాన్ని చెప్తున్నారు. ఖండించి చెప్పాడు, నీవు ఈ పొరపాటు చేసావు, దేవుని యొక్క పాత్రలలో నీవు ద్రాక్షారసం అనగా సారాయి త్రాగావు, తర్వాత విగ్రహాలని నీవు ఎంతో మహింపరిచావు, విగ్రహాలకు పెద్దపీట వేసావు, విగ్రహాలని పూజించావు, విగ్రహాలనే పొగిడావు, నిజ దేవుని కించిపరిచావు అని చెప్పాడు. కనుకనే దేవుని ఉగ్రత రాజుకొని ఈ యొక్క హస్తం వచ్చి దేవుని దగ్గర నుంచి గోడ మీద రాసింది, గోడ మీద రాసింది ఈ యొక్క రైటింగ్ ఆ హస్తం. దానిలో గ్రంథం 4:24 వచ్చింది, దానిలో చాప్టర్ 5:24. కనుక దేవుని దగ్గర నుంచి వచ్చి ఆయన యొక్క శాసనం ఇది, ఆయన రాయించిన శాసనం ఇది. దీనిలో ఏమి రాశారు? ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తున్నాడు ఆయన ఏమి రాశారు. దానియేలు గ్రంథం 5:25, దానియేలు చాప్టర్ 5:25, అందులో ఉన్న మొదటి మాట మెనీ మెనీ, అంటే దేవుడు నీ యొక్క ప్రభుత్వాన్ని లెక్క చూచాడు, అయితే నీ లెక్కను ముగించేశాడు ఆయన. అంటే మెనీ మెనీ అంటే లెక్క చూడటం, లెక్కించటం, అంటే నీవు ఏ స్థితిలో ఉన్నావో లెక్కించేశాడు ఇక ఆయన, ఆ లెక్క ముగించేశాడు ఆయన. అది మెనీ మెనీ అనే మాట. ఇది అరామిక్ భాష, రాజుగారి భాషే, కానీ మైకులు తాగిన మైకులు ఉన్నారేమో వారు ఎవరు చదవలేకపోయారు దాన్ని. అందులో ఉన్న రెండో మాట టెకేల్, టెకేల్ టెకేల్ అంటే ఆ యొక్క తక్కెడలో తుయ్యటం, తక్కెడలో తుయ్యటం. అప్పుడు ఆయన ఏమన్నారు, రాజా దేవుని యొక్క తక్కెడలో ఆయన తూచారు, నీవు తక్కెడలో తేలిపోయావు. మరి ఏదన్నా సరుకులు కొన్నట్లయితే తూకం వేస్తారు దాన్ని, అయితే నీవు దేవుని యొక్క తక్కెడలో తేలిపోయావు అంటే ఇక నీవు ఇంక దేనికి పనిచేయవు. కనుక ఆయన త్రాసులో, దాన్ని తక్కెడ అంటున్నాం త్రాసు అంటున్నాం, దానిలో నీవు తక్కువైపోయావు, నీవు తేలికైపోయావు. తర్వాత ఆయన చెప్పిన మాట 5:27 పెరేస్ అనగా ఆయన నీ రాజ్యాన్ని, ఆయన నీ రాజ్యాన్ని నీ నుండి తొలగించి ఆ మాదీలకు పారసీకులకు విభజించి ఇచ్చేశారు. ఉపారసన్ అంటే లేదా పెరేజ్ అన్న మాట అది. దానికి అర్థం ఏంటంటే నీ రాజ్యాన్ని విభజించేశారు ఆయన, తీసేసి నీ దగ్గర నుంచి ఆ యొక్క మాదీయులకు పారసీకులకు. మాదీయులు పారసీకులు కలిసి ఉమ్మడి రాజ్యం అది, దీన్నే సంకీర్ణ ప్రభుత్వం అంటున్నాం ఈ రోజున, కోలిషన్ గవర్నమెంట్. వాళ్ళకి ఇచ్చేశాడు అంటే ఇక నీ రాజ్యం లేదిక, నీ రాజ్యం లేదిక అన్నారు. ఎప్పుడైతే రాజుగారు ఈ విధంగా మాటలు విన్నారో దానియేలు గారు చెప్పినవి, అప్పుడు రాజుగారు అనొచ్చు కదా నేను నమ్మనిది, ఇదంతా ఉట్టిదే, నాకు అక్కర్లేదు ఇది అనలేదు రాజుగారు. రాజుగారు వెంటనే బంగారు గొలుసు రప్పించి వేయించారు, ఊదారంగు వస్త్రం ఇచ్చారు. ఇక్కడి నుంచి దానియేలు మా యొక్క దేశమంతటి కూడా మూడవ రాజు అన్నాడు. కానీ అది చెప్పిన తర్వాత దానియేలు గారు వెళ్ళిపోయారు. అయితే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఒక గంట లోపులోనే ఈ యొక్క మాదీయులు పారసీకులు కూడా ఆ యొక్క యూఫ్రటీస్ నది విడగొట్టేసి, అంటే దాని యొక్క గొట్టని తెగ్గొట్టేశారు. చీకటి పడినప్పుడు నీరంతా కూడా పల్లానికి వెళ్ళిపోయింది. ఆ నది ప్రవాహం దాదాపుగా 10-12 అడుగులు లోతుంటుంది అక్టోబర్ మాసంలో, అది 2-3 అడుగులకు వచ్చేసింది నీరంతా. ఆ యొక్క మోకాళ్ళ లోతు నీళ్ళు నడిచి వచ్చేటప్పటికి అందరు కూడా గేటు కాపలా వాళ్ళు గేట్లు వేసేసి కాపలా కాయాల, ఆయన పండగ కాబట్టి వాళ్ళు కూడా తాగేసి గేట్లు వేయకుండా తాగేసి పడిపోయి ఉన్నారు. కనుక ఏ సమస్య లేకుండా, గేట్లు విరగొట్టక్కర్లేకుండా, గేట్లు తాళాలు తీయక్కర్లేకుండా, ఎంతో ఊసలు విరగొట్టక్కర్లేకుండా సునాయాసంగా లోనికి వెళ్ళారు. వెళ్ళిపోయి తిన్నగా రాజభవనం దగ్గరికి వెళ్ళిపోతే రాజభవనం పక్కనే కదా పెద్ద హాల్లో వీళ్ళందరూ విందు చేసుకుంటున్నారు. లోనికి వెళ్ళి ఆ రాజును ఆ రాత్రి కాడి చంపేశారు. రాజునే చంపారు, ఇంకెవరిని చంపలేదు. ఈ విషయం దానియేలు గ్రంథం 5:30 దానియేలు చాప్టర్ 5:30 ముందే చెప్పారు కదా దానియేలు గారు ఈ విధంగా నీ రాజ్యాన్ని తొలగించాడు దేవుడని. అక్షరాల ఒక గంట లోపే జరిగిపోయింది. దానియేలు గారు చెప్పారు, వెళ్ళిపోయారు, అక్కడ లేరు ఆయన. ఆ వచ్చిన మాదీయులు పారసీకులు ఇంకెవరిని చంపలేదు, ఈయన చంపేశారు. చంపేసి ఇక్కడి నుంచి ఈ యొక్క రాజ్యం అంతా కూడా మాది, దీనికి దర్యావేషు రాజు అని ప్రకటించేశారు దానియేలు గ్రంథం 5:31.
దర్యావేష్ రాజుగారికి 62 సంవత్సరాలు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దాని గారు ఎంత ధైర్యంగా చెప్పారో, ఆయన చెప్పింది అక్షరాలా జరిగింది. కడవరి కాలంలో జీవిస్తున్నాం మనం కూడా. దేవుని యొక్క వాక్యానికి లోబడినట్లయితే బెల్షాజర్ లాంటి గతి పట్టదు. ఆ యొక్క నెబుకద్నెజర్ గారు మార్పు చెందారు శిక్ష పడిన తర్వాత. మనకి ఈ కడవరి కాలంలో ఉన్న మనం మార్పు చెంది దేవుని బిడ్డలుగా జీవిస్తాం. ఆయన వాక్యానికి లోబడి ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవిద్దాం. ప్రభు త్వరలో వస్తున్నారు. ఆయన రాజ్యంలో చేరాలని నీ నిర్ణయమైనట్లయితే నాతో వేకేపించండి, ప్రార్థిస్తాను. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, నీ ప్రత్యేకమైన కృప మాకు దయచేసి కడవరి కాలంలో మీకు మహిమకరమైన జీవితాలు జీవిస్తూ గర్వించకుండా తగ్గించుకొని మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించే ధన్యత మాకు దయచేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించి మీరు త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేమందరం ఉండే ధన్యత మాకు దయచేయమని యేసుప్రభువారి పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క సేవ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా మాతో సహకరించండి, దీనిలో పాలి భాగస్థలు అవ్వండి. దానికి వివరాలు కావాలంటే తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించండి. మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ దానియేలు ప్రకటన గ్రంథాల్లో ఈ యొక్క నంబర్కు ఫోన్ చేసి నన్ను అడిగినట్లయితే వాక్యపు వెలుగు నుంచి మీకు జవాబులు ఇస్తాం. మీకు ఎటువంటి సమస్యలను మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ డాక్టర్ శర్తబాబు గారు, ఈమెయిల్ kadavarikalam@yahoo.com, సెల్ నంబర్ 08005525395, వాట్సాప్ నంబర్ 9185525395. మా యొక్క వెబ్సైట్ www.sharthababu.org, ఫేస్బుక్ శర్తబాబు నక్క, యూట్యూబ్ డాక్టర్ శర్తబాబు.